ఎస్, ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ లో అందిస్తారు. భవానీ చెప్పండి, ఇప్పటికే పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. మరి ముందు రోజే ఈవీఎంలు ప్రతి ఒక్క బ్యాలెట్ ని కూడా చెక్ చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ముందే చెక్ చేసుకోండి, ఏమైనా సమస్యలుంటే కూడా మా దృష్టికి తీసుకురండి అని ఈసీ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటికీ పోలింగ్ స్టార్ట్ కాని ఊర్లు కూడా ఉన్నాయి కొన్ని. దీనిపై మరింత సమాచారం చెప్పండి భవానీ. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో సంబంధించి ఓటింగ్ పోలింగ్ అయితే కొనసాగుతుంది. మాక్ డ్రిల్ తర్వాత చాలా ప్రదేశాల్లో కూడా, చాలా నియోజకవర్గాల్లో కూడా ఈవీఎం ప్యాలెట్ ఏవైతున్నాయి, వీవీప్యాట్ కానివచ్చు, ఈవీఎం మిషన్స్ కానివచ్చు, కొనసాగినటువంటి అంటే మొరాయించినటువంటి విషయం సిద్ధమైతే ఈ అంశానికి సంబంధించి ఆరు అలాగే ఎలక్షన్ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందిస్తూ ఎక్కడ మొరాయించలేదు, జస్ట్ హ్యాంగ్ అయ్యాయి, ఆ తర్వాత కంటిన్యూ అవుతున్నాయి అని కూడా ఒక పక్క అటు చెప్తున్నారు. మరొక పక్క ఓటర్లు బయట బారులు అయితే పెరుగుతుంది కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అంటే అడుగుతుంటే లోపల హ్యాంగ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే కొన్ని ఈవీఎంస్ మాత్రం నిన్న నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసినప్పుడు అప్పుడు చెక్ చేసుకుని వాళ్ళ ఉదయం మాక్ డ్రైవ్ మాక్ లో కూడా చెక్ చేసుకున్నప్పటికీ అప్పుడు పనిచేసిన ఈవీఎంలు ఒక్కసారిగా ఎందుకు మొరాయిస్తున్నాయి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ పర్సంటేజ్ తాజా అప్డేట్ ప్రకారంగా ఇందాక 9 గంటలకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూస్తే తిరువురులో 10%, విజయవాడ పశ్చిమలో 11%, విజయవాడ సెంట్రల్లో 8.9%, విజయవాడ తూర్పులో 12%, మైలవరంలో 6%, నందిగామలో 4.46%, జగ్గైపేటలో 11%. అంటే జిల్లా మొత్తం మీద పోలింగ్ శాతం 8.97%కైతే చేరుకుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో పార్లమెంట్ అలాగే ఆంధ్రాలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ కి సంబంధించి ఓటాకును వినియోగించుకోవడానికి వస్తున్నప్పటికీ కొన్ని ప్రదేశాల్లో మాత్రము ఇష్యూస్ అయితే జరుగుతూనే వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్ర స్టేట్ నుండి కనుక చూసినట్లయితే కొద్దిగా సేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేలాగా ఉంది అంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కూడా చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఓడిపోతున్నాము అనే ఒక్క ప్రశ్నతో ఇలాంటి బురద జల్లుతున్నారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేలాగా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎర్రాత్రి వారి పల్లెలో 187 నెంబర్ పోలింగ్ బూత్ లో పెద్దిరెడ్డి కూడా ఓటు వేసి తన పార్టీ గుర్తుకు ఓటు వేసి బహిరంగంగానే మీడియాకు పెద్దిరెడ్డి అయితే వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలాగా చేసినటువంటి వ్యాఖ్య అయితే ఇప్పుడు చర్చనీయాంశం అయితే మారాయని చెప్పాలి. తమ పార్టీ గుర్తుకు ఓటు వేసినట్టు బహిరంగంగా మీడియాకు పెద్దిరెడ్డి వెల్లడించారు. పార్టీ గుర్తును ప్రస్తావన చేయడమే నిషేధం ఉన్నప్పటికీ ఓటు వేసిన గుర్తును పెద్దిరెడ్డి చెప్పడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఏపీలో పోలింగ్ మొదలవక ముందే పెద్దిరెడ్డి అరాచకం ప్రారంభమైందంటూ పలు ప్రాంతాల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలు కూడా పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహాన్ని సైతము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో వర్షాల కారణంగా ఈవీఎంలు కూడా మొరాయింపు అయితే అయ్యాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఇంకా సజ్జల రామకృష్ణులు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక విశాఖలో కేఏ పాల్ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక పలనాడు జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించినప్పటికీ ఓటర్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం అయితే విఫలమయ్యింది. కళ్ళు తెరిచి వరుస సంఖ్యలో ప్రజలను నిలబెట్టి సజావుగా ఓటింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి జరపతినేని శ్రీనివాసరావు అయితే కోరుతున్నారు. మచిలీపట్నం పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నటువంటి ఎంపీ బాలశౌరి కూడా ఫేజ్ అనుభవం అయితే ఎదురయ్యింది. బాలశౌరిని వెళుతుంటే అక్కడ కొంతమంది కొంతమంది యువకులు తన పార్టీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇలా ఓవరాల్ గా చూసినట్లయితే అటు తెలంగాణలో చిరంజీవి సైతం అలాగే అల్లు అర్జున్ అలా సెలబ్రిటీ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రాలో ఇంకా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్
ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక పక్క బస్ స్టాండ్ లో కూడా కిటకిటలు ఆడుతున్నటువంటి పరిస్థితి. డే టైం అయినా సరే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమయం పొడిగించిన నేపథ్యంలో ఓటు హక్కును అయితే వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రదేశాలు చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అరకు, పాడేరు, రంపచోడవరం, ఈ ప్రదేశాల్లో తన కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు, పాలకొండ, కురుపం, సాలూరులో అయితే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ను జరిగే విధంగా, అలాగే వెబ్ కాస్టింగ్ తో సహా ఎన్నికల విధుల్లో మొత్తంగా 1,06,145 మంది సిబ్బంది అయితే ఈ మొత్తంగా ఓటింగ్ బూత్ లో ఎన్నికల విధుల్లో అయితే ఉన్నారు. ఈ రోజు సాయంత్రము 6 నుండి 7 గంటల లోపు క్యూలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు సిబ్బందులు కూడా పనిచేస్తున్నారు. ఏ పోలింగ్ బూత్ వద్దకు అనుమానాస్పదంగా ఎవరిని కూడా రానివ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉండవల్లిలో నారా లోకేష్ అలాగే బ్రాహ్మిణి, చంద్రబాబు నాయుడు వీరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన భార్యతో రావడము, అలాగే పెంబసాని చంద్రశేఖర్ కూడా బూత్ ని విజిట్ చేసి అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడము, మీడియాతో కూడా వారేమీ మాట్లాడనటువంటి పరిస్థితి, జస్ట్ ఓటు హక్కును వినియోగించుకొని తమ స్థిరా గుర్తును కూడా చూపించారు. అయితే రాష్ట్రంలో మరొక కొత్త వివాదం 2 రోజుల నుంచి కొనసాగుతుంది. స్థిరా విషయంలో ఇళ్ల వద్దకు వచ్చి, అంటే ముఖ్యంగా వైసీపీ పార్టీ నేతలు తెలుగుదేశం ఓటర్ల ఓట్ బ్యాంక్ ఎక్కడుంటుందో తెలుసుకొని ఇంటి వద్దకే వచ్చి ఓటు అంటే ఇంకు వేస్తున్నామని చెప్పడంతో చేతికి కూడా చాలా వరకు సిరాలు అయితే వేసేశారు. అంటే ఇప్పుడే సిరా వేసేస్తే తర్వాత ఓటర్కు వినియోగించుకోలేమో అన్న భ్రమలో కూడా కొత్త సిస్టమ్ వచ్చిందేమో అనుకొని కూడా చాలా మంది వృద్ధులు, అలాగే అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వీరు సైతము సిరాలను అయితే వారి చేతి కింగులు అయితే పూయించుకున్నారు. అయితే ఈ అంశంపైన కూడా తాజాగా ఎలక్షన్ కమిషన్ స్పందించి అసలు చెరగని సిరా అనేది కేవలం కేంద్ర ఎన్నికల ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్దనే ఉంటుంది, ఇంకెవరి వద్దన కూడా ఉండదు. ఇలాంటి ప్రలోభాలకి గురి అవ్వకండి. ఒకవేళ వచ్చి ఇంక సిరా వేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అది నమ్మద్దు. ఓటు వేయడానికి వెళుతున్నప్పుడే ముందుగానే సిరా వేసిన తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలను కూడా చేపట్టారు అంటూ, ఈ అంశంపైన ఎవరైతే ఒక శాంతి భద్రతలకు విఘాంతం కలిగించే విధంగా ఇలాంటి ఇష్యూస్ ని రేస్ చేస్తున్నారు వారిపైన కూడా యాక్షన్ అయితే తీసుకోవాలి అని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులను, అలాగే మీడియాతో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చించారు. రహరి ఎస్ భవాని, తాజాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పిఠాపురంలో బూత్ నెంబర్ 153లో పవర్ కట్ అయ్యి ఈవీఎం లో గుర్తులు కూడా కనిపించడం లేదు అని చెప్పి ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చాలా బలపడటము, గత సార్వత్రిక ఎన్నికలప్పుడు 2014లో తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ మద్దతు అయితే ఇచ్చారు. తర్వాత 2019లో చీలి జనసేన పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా అతి తక్కువ మెజారిటీతోనే వైఎస్ఆర్సీపీ అయితే అధికారాన్ని చేపట్టింది. కేవలం జనసేన అలాగే తెలుగుదేశం చేరడం వల్ల ఓట్లు కూడా చేరడము. అయితే ఇలాంటి ఈ అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ వర్క్ చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో మద్దతు కోరాలి అని చూసినప్పటికీ కొన్ని అంశాల కారణంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో సానుభూతి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇస్తూ ముందుకైతే వచ్చారు. ఇక ఆ రోజు నుండి పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం అలాగే బీజేపీ కలిసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేసుకుంటూ ప్రజల్లోకైతే వెళ్లి ర్యాలీలు అలాగే క్యాంపెయిన్లు సైతము నిర్వహించారు. అధికారాన్ని ఎక్కడ చేపడుతుంది ఎన్డీఏ కూటమి అన్న యొక్క కాన్సెప్ట్ తో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆ శ్రేణులు, పార్టీ బూత్ ఏజెంట్లు సైతము జనసేన అలాగే కొంతమంది ఎంపీ అభ్యర్థుల మొహానికి సీల్ గుర్తునైతే వేసేసి, అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియనివ్వకుండా చెయ్యాలి అని చూస్తున్నారు. ఇక
ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇంకొక సమస్య వచ్చి పడింది. ఎందుకంటే ఇతర పార్టీల్లో ఒకే గుర్తు ఉంటుంది, ఇక్కడ ఎన్డీఏ కాబట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పార్టీ గుర్తులు ఉన్నాయి. అంటే బీజేపీకి ఒక గుర్తు, తెలుగుదేశం పార్టీకి ఒక సింబల్, అలాగే జనసేన కూడా ఒక గుర్తు. ఈ మూడు గుర్తుల్ని గుర్తు పెట్టుకోలేక ఆ నియోజకవర్గంలో, ఎందుకంటే ఇప్పటి వరకు మూడు పార్టీలు కూడా తిరిగాయి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నాము ఓటు వేయడానికి వెళ్తే ఎన్డీఏ కూటమి కారణంగా ఏ పార్టీ ఏ గుర్తు తెలియడం లేదు, కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటూ తెలుస్తుంది. అయితే కొన్ని ప్రదేశాలలో ముందు అంటే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్యాలెట్ ఉంది, మరికొన్ని ప్రదేశాల్లో మాత్రము పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఈవీఎం ప్యాలెట్స్ అయితే ఏర్పాటు చేసింది. అంటే సీక్వెన్స్ కూడా ఈక్వల్ గా లేకపోవడంతో కొంతమంది అంటే చదువు లేని వాళ్ళకి అంటే అంటే కొంత ఈ ఓటింగ్ మీద సింబల్స్ మీద జ్ఞానం లేని వారైతే ఏదో ఒక పార్టీకి ఓటు వేసేసామన్నీ రకంగా ఓట్లు వేసి వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రొసీజర్ కూడా ఎలక్షన్ కమిషన్ అసలు సీక్వెన్స్ గానే పెట్టింది. అర్థం కాకపోతే వారితో ఒక వ్యక్తిని తెచ్చుకోవచ్చు, పెద్దవారు చదువులేని వారైతే ఒకరు సహాయం అంటే ఓటు వేయడం చేతకాని వారికి మరొక వ్యక్తిని సపోర్ట్ గా తెచ్చుకోవచ్చు అని కూడా పెట్టింది. అయితే ఈ కొన్ని ప్రదేశాల్లో మాత్రము అలా ఎవరిని కూడా అనుమతించడం లేదు, కేవలం సచివాలయం ఇచ్చినటువంటి రిసిప్ట్లునే అలౌ చేస్తున్నామంటూ కొంతమంది పోలింగ్ బూత్ సిబ్బందులు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా సచివాలయం ఇచ్చినటువంటి స్లిప్, అలాగే ఒక ఏదన్నా ఒక వెరిఫైడ్ డాక్యుమెంట్ ఐడి ప్రూఫ్ ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్న అనంతరము వెంటనే వారికి సిరాని వేయడము, తర్వాత రెండు స్లిప్స్ ఇవ్వడము, ఒకటి అసెంబ్లీకి ఒకటి ఎంపీ స్థానాలకు సంబంధించి రెండు స్లిప్స్ ఇవ్వడము, అసెంబ్లీ స్థానం సంబంధించి అక్కడ ఓట్ను క్యాష్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకొక సిబ్బంది ఉండి అసెంబ్లీ స్లిప్ను కూడా తీసుకోవడము, ఓటు వేసిన తరువాత ఒక 3 నుండి 4 సెకండ్స్ లో పక్కన ఉన్న ఏర్పాటు చేసినటువంటి వీవీ ప్యాట్స్ లో ఎవరు ఎవరికి ఏ గుర్తుకు వేశారో అక్కడ స్పష్టంగా ఒక రిసిప్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలో చెక్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. అంటే గతంలో ట్యాంపరింగ్స్ అయ్యాయి అన్న ఈ అంశాన్ని కూడా చాలా హార్డ్ గా గుర్తు పెట్టుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎవరు ఏ గుర్తుకు ఓటేస్తే అదే గుర్తులు ఇక్కడ కనిపిస్తుందా లేదా, లేదంటే ఈ అంశాన్ని వెంటనే కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకురావాలి అని చెప్పడంతో ఇక్కడ ఈవీఎంలో ఓటు క్యాష్ చేసుకున్న తర్వాత వీవీ ప్యాడ్స్ లో కూడా రీచెక్ చేసుకుని వెరిఫై అయితే చేసుకుంటున్నారు. అక్కడ పోలింగ్ బూతుల్లో ఎలాంటి స్లిప్పులను అయితే ఇవ్వరు, కానీ కేవలం డిస్ప్లే అయితే వీవీ ప్యాడ్స్ లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఎన్డీఏ కూటమి కారణంగా మూడు పార్టీలు కలవడంతో మూడు గుర్తుల కారణంగా కొంతమంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అయితే జనసేనకు ఉన్నటువంటి ఆదరణ, పవన్ కళ్యాణ్ కూడా 2019 పోల్చుకుంటే చాలా షైన్ అయ్యి పబ్లిక్ లోకి వచ్చి ఒక మెసేజెస్ ని ఇవ్వడము, తన స్పీచ్లు కూడా చాలా డెవలప్ అయినాయి. అలాగే నారా లోకేష్ సైతం 2019 పోల్చుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం ఒకటైతే, నాలెడ్జ్ పరంగా తను పబ్లిక్ లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యువగలంతో ర్యాలీలు అవన్నీ చేయడం కూడా చాలా షైన్ అయితే పబ్లిక్ లోకి వెళ్లడంతో కొంత ఆదరణ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఆదరణ కూడా పెరిగింది. అలాగే ముఖ్యంగా ఎక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో అన్న ఈ కోణంలో కొంతమంది చిల్లర చేష్టలకు కూడా పాల్పడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళి ఆ ప్రదేశంలోనే ఎంపీకి అలాగే అక్కడ పోటాపోటీగా ఎవరైతే ఉంటున్నారండి, ముఖ్యంగా జనసేన నేతలకి అలాగే కొంతమంది ఎంపీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల మొహం పైన కూడా సీల్ గుర్తులను అయితే వేసేశారు. అది ఎప్పటికో గమనించుకున్నటువంటి అంటే ఓటర్లు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ సీల్ గుర్తును చూసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆ దృష్టికి ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఎలర్ట్ అవ్వడంతో ఆ సీల్ ను తీసే విధంగా అంటే మొత్తంగా కూడా ఒక దంత శాంతి భద్రతలకు విధాంతం కలిగించే విధంగానే ముఖ్యంగా వైసీపీ శ్రేణులు అయితే పాల్పడుతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కర్రలతో రాళ్లతో దాడులను చేయడము, ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను రెడ్ జోన్లుగా మార్చడము, తమ ఓటు హక్కును వినియోగించుకొని సైలెంట్ గా కూడా బయటికి రాకుండా అక్కడే ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా చేస్తున్నారు అంటూ
పోలీసులు కూడా తెలుపుతున్నారు. అలా ఎవరైనా చిల్లర చాట్లు చేసే వారు ఎవరైనా కనిపిస్తే అరికట్టేందుకు పోలీసులు అయితే వీరిని చెదరగొడుతూ పోలింగ్ బూత్ కి 200 ఇంతకుముందు 100 నుండి 200 మీటర్లు అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ దూరంలోనే వారిని నిలిపివేస్తున్నారు. ఆ సమీపంలోకి రానివ్వడం లేదు. అయినప్పటికీ కూడా ఒక పార్టీ వర్గాలు తలచొక్కాలు ధరించుకొని గుంపులుగా ఒక 5-6 ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తంతో పోలీసులు గమనించి చెల్లాచెదురు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో మాత్రము పోలీసులు చేతులు దులుపుకుంటూ పట్టి పట్టినట్టుగా ఈ వ్యవహారాన్ని చూస్తూ చోద్యం అయితే చూడడంతో తెలుగుదేశం కార్యకర్తలు అలాగే బూత్ ఏజెంట్లు వైసీపీకి కొమ్ము ఎందుకు కాస్తున్నారు, తాము వస్తే చల్ల చెదురు కొడుతున్నారు, వైసీపీ నేతలు అక్కడే కూర్చుంటున్నారు, టెంట్లు వేసుకొని మరీ కూర్చుంటున్నారు, వారిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే ప్రశ్నలను సైతము తలెత్తుతున్నటువంటి పరిస్థితిగా మరి కొన్ని గంటల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఎంతమంది అయితే క్యూలలో ఉంటారో అంతమంది తమ ఓట్ను క్యాస్ట్ చేసుకునే విధంగా అన్ని విధాల జాగ్రత్తలు అలాగే చర్యలను కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భవానీ.